హలో ఎవ్రీవన్ ఈరోజు నేను చాలా సింపుల్ అండ్ క్విక్గా తయారైపోయే మీల్ మేకర్ పకోడీ ఎలా తయారు చేయాలో షేర్ చేయబోతున్నాను ఈవినింగ్ టైమ్స్ వర్షం పడేటప్పుడు ఈ మీల్ మేకర్ పకోడీ ఒక మంచి స్నాక్ రెసిపీ సో దీన్ని ఎలా తయారు చేస్తారో చూసేయండి వీడియోని చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి మీల్ మేకర్ పకోడీ తయారు చేయడానికి ఫస్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులోకి వన్ కప్ మీల్ మేకర్ వేసుకోండి ఇలా వన్ కప్ మీల్ మేకర్ వేసిన తర్వాత ఇందులోకి వన్ గ్లాస్ హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వన్ గ్లాస్ హాట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మిల్ మేకర్ని టెన్ మినిట్స్ పాటు వాటర్లో నాననివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత మిల్ మేకర్లో నుంచి వాటర్ మొత్తం తీసేయండి ఇలా కొంచెం మిల్ మేకర్ తీసుకొని ఇలా చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తే వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోతాయి ఇలా వాటర్ తీసేసిన మిల్ మేకర్స్ని ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్ చెక్కి తగినంత సాల్ట్ వన్ టీ స్పూన్ కారం ఆఫ్ రెడ్ ఫుడ్ కలర్ అలాగే టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవంతా కలిసేటట్లు మిక్స్ చేసుకోండి ఇవి కలిపేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేయడం వల్ల మనం యాడ్ చేసిన మసాలాలు అనేవి మిల్ మేకర్లోకి అబ్జర్వ్ అవుతాయి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత వీటిని టెన్ మినిట్స్ పాటు ఓ పక్కన పెట్టుకోండి టెన్ మినిట్స్ తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే టూ టేబుల్ స్పూన్ శనగపిండి అండ్ క్రిస్పీగా రావడానికి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ ఇవే వేసిన తర్వాత అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని స్ప్రింకుల్ చేసి ఇది గట్టిగా కలుపుకోవాలి మరి ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇలా మిక్స్ చేసి ఓ పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి టీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులోకి మనం కలిపి పెట్టిన పకోడిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి బ్యాచెస్ వైజ్గా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి ఫస్ట్ ఇవి ఆయిల్లో యాడ్ చేసిన తర్వాత ఇలా ఒక చిల్ల గరిటతో ట్యాప్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి కొంచెం సేపటికి ఇవి కంప్లీట్గా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసి ఒక టిష్యూ ఉన్న ప్లే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిగిలిన వాటిని కూడా సేమ్ ఇలాగే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకోండి అంతేనండి చాలా సింపుల్ అండ్ క్విక్గా మీల్ మేకర్ పకోడి తయారైపోతుంది తయారైన మీల్ మేకర్ పకోడీని ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని దీనిపై కొంచెం ఫ్రై చేసుకున్న కరివేపాకుతో గార్నిష్ చేసుకోండి చాలా ఫ్లేవర్ఫుల్గా తయారవుతుంది చూసారు కదా చాలా సింపుల్ అండ్ క్విక్గా మీల్ మేకర్ పకోడీని ఎలా తయారు చేయాలో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం నా ఛానల్ ముల్లాస్ కిచెన్ని సబ్స్క్రైబ్